హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే లేడీస్ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి ఇది. ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో చాలా వెయిట్ గెయిన్ చేస్తూ ఉంటాం కదా, ఆల్మోస్ట్ ఒక 12-20 kgs వెయిట్ గెయిన్ చేస్తూ ఉంటాము. అండ్ అది ఆఫ్టర్ డెలివరీ ఏమవుతుందంటే ఆ బరువు తగ్గించడం చాలా కష్టమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన బేబీని బయటకు తీసేసిన తర్వాత కూడా మనకి ఇంకా లోపల బేబీ ఉన్నాడేమో అన్న ఒక ఫీల్ వస్తుంది. సో అంత పొట్ట మనకి వస్తుంది కదా. సో నేను అదంతా ఎలా, నా వెయిట్ అనేది ఎలా తగ్గించాను, నా పొట్ట భాగం అనేది ఎలా తగ్గింది అనేది నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. దానికంటే ముందు ఏంటంటే నేను వీడియోకి వీడియో షూట్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీ అవునండి. ఇంట్లో ఎలా ఉంటానో అలాగే వచ్చేస్తాను. సో ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేసేయండి. మా పాప ఎప్పుడు పడుకుంటే అప్పుడు నేను ఎలా ఉంటే అలాగా నేను వీడియో అనేది స్టార్ట్ చేసేస్తాను అనమాట. దీనికోసం ప్రత్యేకించి రెడీ అవ్వడము అదేమీ చేయను. ఎందుకు అని అంటే మనకి కావాల్సింది కంటెంట్. సో కంటెంట్ ఉంటే సరిపోతుంది, నేను కాదు కదా. సో నేను అలా అనుకుంటాను అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోకి నేను అస్సలు ప్రాక్టీస్ అవ్వలేదండి. ప్రాక్టీస్ అవ్వడం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుందాము. సో ఆ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది కదా, ఐ మీన్ ఒకటి ఒక విషయం నుంచి ఇంకొక విషయంలోకి అలా అలా వెళ్ళిపోతూ ఉంటాము. సో అలా వెళ్లకుండా ఇంతవరకు మాట్లాడాలి, మెయిన్ టాపిక్స్ తీసుకోవాలి అని ఒక ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కదా. సో అలా ఏమీ చేయలేదు, జస్ట్ ఒక మీకు ఒక ఫ్రెండ్కి చెప్పినట్టు చెప్పేద్దాము అన్న ఉద్దేశంతో వెంటనే ఇంకా మా పాప పడుకునేసరికి నేను ఇంకా మీ ముందుకు వచ్చేసాను. సో మనం వాడుక భాషలో ఎలా మాట్లాడుకుంటామో నేను అలాగే ఈ వీడియోలో చెప్పాలని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది. ఐ మీన్ నేను చెప్పిన టిప్స్ అనేవి మీరు పాటిస్తే. సో లేట్ చేయకుండా, ల్యాగ్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఏంటంటే నాది సిసెక్షన్ అండి, మీకు చెప్పలేదు కదా. నాకు ఆపరేషన్ ద్వారా బేబీని తీసారనమాట, నార్మల్ అయితే అస్సలు కాదు. సో ఏంటంటే నార్మల్ డెలివరీ అయితే నెక్స్ట్ డేనే మనకి నడుంకి ఒక బెల్ట్ కానివ్వండి లేదంటే చీరతో గట్టిగా కట్టేయడం అలా చేస్తూ ఉంటారు కదా. బట్ సిజేరియన్లో అలా అవ్వదు, అస్సలు అవ్వదు. ఎందుకంటే అలా చేశారంటే కనుక మనకి స్టిచ్చెస్ ఊడిపోయే ప్రమాదం ఉంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనం వెంటనే నడుంకి కట్ అనేది వేసుకోకూడదు. ఐ మీన్ బెల్ట్ లాగా అస్సలు వేసుకోకూడదండి. కనీసం తక్కువలో తక్కువ ఒక నెలన్నా ఖచ్చితంగా ఆగాలి, అంటే ఒక 1 month అన్నా ఖచ్చితంగా ఆగాలి. డాక్టర్ కూడా మనకి ఇదే చెప్తూ ఉంటారు. బట్ ఏంటంటే మా డాక్టర్ ఏం చేశారంటే జస్ట్ ఒక టవల్ తీసుకుని, అంటే డెలివరీ అయిన నెక్స్ట్ డేనే టవల్ తీసుకుని జస్ట్ చాలా లైట్గా, ఇలా అంటే గట్టిగా బిగించలేదు, జస్ట్ చాలా లైట్గా వేశారనమాట. వేశారన్న పేరుకి వేసినట్టు కొంచెం వేశారు. ఒకవేళ మీ డాక్టర్ వేసుకోవచ్చారంటే కనుక అలా ట్రై చేయండి, జస్ట్ చాలా లైట్గా, ఎంత లైట్గా అంటే అంత లైట్గా వేసుకోండి. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బ్రెస్ట్ ఫీడ్ చేయడం ద్వారా కూడా మనం బరువు అనేది తగ్గించవచ్చండి. బ్రెస్ట్ ఫీడ్ ఎంత చేస్తే అంత మంచిది. అందుకే ఒక 1 year వరకు కూడా మనం బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అని అంటారు కదా. సో బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి మంచిది, మనకు కూడా మంచిదే. వాళ్ళకి ఇవ్వడం ద్వారా మన బరువు అనేది కూడా తగ్గుతుంది. ఎందుకంటే మన ద్వారా చాలా క్యాలరీస్ వాళ్ళకి వెళ్తాయి, మన ద్వారా కొంచెం శక్తి వాళ్ళు తీసుకుంటారు కదా. సో దాని ద్వారా కూడా మనకు తెలియకుండానే మన బరువు అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ అండి. మనం వాటర్ ఎంత తీసుకుంటే అంత మంచిది. సీసెక్షన్ అయిన వాళ్ళకైతే ఇక్కడ 2 benefits ఉంటాయి. ఒకటి ఏంటంటే మన బరువు అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మన స్టిచ్చెస్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా రికవర్ అవ్వడానికి, ఐ మీన్ త్వరగా మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇది నేను చెప్పిన మాట కాదు, మా డాక్టర్ నాకు చెప్పారనమాట. ఎక్కువ వాటర్ తీసుకోండి, కనీసం 3-4 liters వాటర్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు. సో వాటర్ కూడా మనకి బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుందండి. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచే కొంచెం వాక్ చేయడానికి ట్రై చేయండి. వాక్ చేయమంటే పరిగెట్టేమని అర్థం కాదు, ఇక్కడ ఎంత నడవగలిగితే అంత. ఇప్పుడు మనం సిజర్ అంటే ఖచ్చితంగా ఒక 7 days మనం ఏమంటారు హాస్పిటల్లోనే ఉంటాం కదా. సో కనీసం మన రూమ్లో మన బెడ్ ఎంత ఉందో అంతవరకు మనం తిరగగలిగితే చాలు. వాకింగ్ కూడా మనకి బరువు తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుందండి. ఇవన్నీ నేను చేశాను, నేను చేసినవే నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ మీకు ఎలాంటి డ్రింక్ కానీ ఏది నేను చెప్పనండి, ఎందుకంటే నేనేమి ఎలాంటి డ్రింక్స్ అలా ఏమీ తాగలేదు, జస్ట్ వాటర్ తీసుకునేదాన్ని అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక మీకు బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అని చెప్పాను కదండి. అయితే ఏంటంటే ఫస్ట్ ఒక 2-3 days కూడా మనకి ఒక 2-3 drops మించి పాలు రావు, ఎవరికి రావు. ఎందుకంటే మనకు ఒక 2-3 days ఫుడ్ పెట్టరు కదా. మాకు ఇక్కడ విలేజ్లో అయితే పెట్టారండి, నాకు బయట విషయం తెలియదు కానీ మాకైతే ఇక్కడ ఒక 3 days అనుకుంటా
జస్ట్ 2 డేస్ వరకు ఫుడ్ అనేది పెట్టరు, బ్రెడ్ పాలు ఇస్తారు అంతే. సో ఎందుకంటే మనకి డైట్ ప్లాన్ అదేమి ఉండదు కాబట్టి మనకి ఆ బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా తక్కువ అమౌంట్లో వస్తుందండి, చాలా చిన్న చిన్న డ్రాప్స్ లాగా వస్తుంది కదా. అండ్ బేబీస్ పొట్టు కూడా అంత సైజులోనే ఉంటుందంటండి, అంటే చిన్న గోళికాయ సైజులో ఉంటుందంట. సో మనకి ఏంటంటే ఆ 2-3 చుక్కలు వచ్చినా కూడా అవి ఇవ్వడానికి ట్రై చేయండి. అవి ఇస్తూ ఉండడం వల్లే మనకి ఇంకా పాలు అనేవి ఐ మీన్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. అవి 2-3 చుక్కలే వస్తున్నాయి కదా, దాని పొట్టు ఏమి నిండుద్ది అని చెప్పేసి మనం ఇవ్వకుండా ఉంటే మొత్తం ఆరిపోతాయి, ఐ మీన్ ప్రొడ్యూస్ అనేది అవ్వదు అనమాట. సో మీరు అస్సలు అలా చేయొద్దండి, 2-3 చుక్కలు వచ్చినా కానీ అవే మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మనం ఫుడ్ తినడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి ఆ మిల్క్ ప్రొడ్యూస్ అనేది అవుతుందన్నమాట. అంటే ఒకవేళ మీరు చాలా తక్కువ అమౌంట్లో వస్తున్నాయని చెప్పి మీరు ఏ గేదె పాలు ఆవు పాలు ఇవ్వడమో లేదంటే ఫార్ములా మిల్క్ ఇవ్వడమో అలా అలవాటు చేసేసారంటే కనుక బేబీ దానికే కనెక్ట్ అయిపోయి ఇంకా మీ మిల్క్ అనేది తాగరు. సో ఇది చాలామంది చేసే పొరపాటు అనమాట, అందుకే నేను చెప్తున్నాను ఇలా అస్సలు చేయొద్దండి. నెక్స్ట్ వన్ ఏంటంటే మనం వాటర్ అనేది ఫుడ్ తినేటప్పుడు అస్సలు తీసుకోకూడదండి. చాలామంది ఇంత ఫుడ్ తింటారు ఇంత వాటర్ తాగేస్తూ ఉంటారు, సో అస్సలు అలా చేయకూడదు. కనీసం మనం ఫుడ్ తినడానికి ఒక 1/2 అవర్ ముందు వాటర్ తాగాలి, అలాగే ఫుడ్ తినడానికి ఒక 1/2 అవర్ తర్వాత మనం మళ్ళీ వాటర్ అనేది తీసుకోవాలి. ఇలా చేసినట్లయితే కూడా మనం బరువు అనేది తగ్గుతామన్నమాట. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నైట్ టైం ఫుడ్ తింటాం కదా మనం, అంటే బాలింతలు అంటాం కదా, బాలింత టైంలో ఏంటంటే నైట్ టైం ఫుడ్ చాలా ఎర్లీగా తీసుకోవాలండి. మాకు ఇక్కడ ఏంటంటే నా టైంలో మా అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే 5:30-6 అంతే, 6 మహా అయితే 6:30 లోపే నాకు డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోయేదన్నమాట, అలా ఉండేది. ఇప్పుడంటే ఇంకా 6:30 అంటున్నాము, మన పూర్వీకులు అయితే ఇంకా మరీ 5:00-4:30 ఆ టైంకే డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోయేది. ఎందుకనంటే మనకి త్వరగా అరుగుదల అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే మన లోపల ఏవైతే పొట్ట లోపల ఉన్న పేగులు అవన్నీ కూడా కొంచెము కదిలిపోయి ఉంటాయి కదా. సో మనం చాలా ఏమంటారు చాలా వీక్గా ఉంటాము, అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది కూడా అంత మెరుగ్గా ఉండదు కాబట్టి చాలా ఎర్లీగా తీసుకోవాలండి. మీకు ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా తీసుకోండి. మీరు 5 నుంచి 6:30 లోపు ఎప్పుడైనా సరే ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత బెటర్ అన్నమాట. అండ్ మార్నింగ్ టైం టిఫిన్ వచ్చేసి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి, ఆఫ్టర్నూన్ కూడా కొంచెం ఎక్కువ ఫుడ్ తీసుకోండి, బట్ నైట్ టైంకి వచ్చేసరికి చాలా తక్కువ ఫుడ్డే తీసుకోండి. ఇక్కడ నా టైంలో ఏంటంటే ఒక 11 డేస్ వరకు నైట్ టైం అసలు ఫుడ్ పెట్టలేదు నాకు, ఓన్లీ పాలు ఇంకా బ్రెడ్ సో అలానే ఇచ్చేవారు అనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు, బట్ నేనైతే 11 డేస్ వరకు కూడా పాలు బ్రెడ్ తినేదాన్ని నైట్ టైము, ఐ మీన్ డిన్నర్లో. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫుడ్, ఇంకా మార్నింగ్ వచ్చేసి టిఫిన్ అనమాట. అయితే ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా అసలు స్పైసీ కానివ్వండి, అలా ఏమి ఉండకూడదు, కారం కారంగా యూనో అలా మసాలా ఎక్కువ ఉండి అలాంటివి ఉండకూడదు. చాలా తక్కువ మసాలా అసలు ఉండకూడదు చెప్పాలంటే. సో మసాలా లేకుండా బీరకాయ ఫ్రై అని తోటకూర యూనో వెల్లుల్లిపాయ సో ఇలాంటి ఫుడ్ పెట్టేవారనమాట. ఆల్మోస్ట్ నాకు 6 మంత్స్ 8 మంత్స్ ఆ టైంలోనే నాకు బరువు అనేది చాలా వరకు తగ్గానండి. సో ఇవన్నీ పాటించాను నేనైతే. ఇందాకే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, నార్మల్గా మన వాడుక భాషలో ఎలాగైతే మాట్లాడుకుంటామో నేను అలాగే మీకు చెప్పాలని అనుకున్నాను ఈ వీడియోలో. సో నేను అలాగే నేను మీతో మాట్లాడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నడుముకి బెల్ట్ ఎప్పుడు వేసుకున్నాను అనేది కూడా నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తానండి. బెల్ట్ అంటే నేను బయటేమీ బెల్ట్ తీసుకోలేదండి, ఎందుకంటే బయట తీసుకున్న బెల్ట్స్ ఏంటంటే ఎలాస్టిక్ ఉంటాయి కదా, అంటే స్టిచబుల్ ఉంటాయి కదా. సో మీరు అది కొన్నాళ్ళు వాడేసరికి అదేమవుతుంది, సాగిపోతుంది. సో ఎలాస్టిక్ అంటే ఐ మీన్ బయట తీసుకున్న బెల్ట్స్ కంటే కూడా, నేను ఇక్కడ చూడండి ఇది చూపిస్తాను మీకు, కంప్లీట్ సారీ అండి ఇది. ఈ సారీని ఏం చేశానంటే నేను ఇదిగోండి ఇలా 4 మడతలేసాను, జనరల్గా మడతలేస్తాను కదా అడ్డంగా కాదు నిలువుగా, ఇలా 4 మడతలు వేసి దీన్ని ఇలాగా స్టిచ్ చేపించాను. ఓకే, స్టిచ్ చేపించి దీన్నే ఇలా నడుముకి కట్టు వేసుకున్నానండి. అది ఎలా వేసుకున్నాను అనేది ఈ వీడియో లాస్ట్లో నేను మీకు క్లియర్గా చూపిస్తాను, అంటే వేసుకొని చూపిస్తాను ఈ డ్రెస్ పైన లాస్ట్లో యాడ్ చేస్తాను నేను అది ఎలా వేసుకున్నానని. అయితే ఎప్పటి నుంచి వేసుకున్నాను అనేది కూడా నేను ఇక్కడ చెప్తానండి. నేను 1 మంత్ తర్వాత వేసుకున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే మనకి సిజేరియన్ కాబట్టి, ఇప్పుడు చూడండి చాలా మందికి సిజేరియన్ స్టిచెస్ అనేవి త్వరగా మాడిపోతాయి, కొంచెం మందికి ఏంటంటే చాలా టైం పడుతుంది.
సో మీ స్టిచ్చెస్ కంప్లీట్గా మాడిపోయాయి అన్నప్పుడు మాత్రమే మీరు ఇది వేసుకోండి. అంటే అంతకుముందు వేసుకోవచ్చు, బట్ నేను ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తానని చెప్తున్నాను కదా, అంత టైట్గా మాత్రం మీరు కంప్లీట్గా మాడిపోయాయి, ప్రాబ్లం ఏమి లేదు అన్నప్పుడు మాత్రమే వేసుకోండి. లేదు అంటే కనుక అంత టైట్గా అస్సలు వేసుకోవద్దు, కొంచెం వేసుకోండి బట్ కొంచెం లూజ్గా వేసుకోండి. అండ్ చాలామందిలో ఏంటంటే స్టిచ్చెస్ దగ్గర ఏదైనా థ్రెడ్ ఉండిపోవడం కానీ, బ్లడ్ కారడం కానీ, కొంచెం చీము కారడం కానీ అలా జరుగుతూ ఉంటుంది కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కలిసిన తర్వాత ఇలాంటివి ఏదైనా ట్రై చేయండి. అంటే ఈ బెల్ట్ వరకు ఈ వాటర్ తీసుకోవడం కానివ్వండి, లేదంటే నైట్ టైం ఫుడ్ త్వరగా తీసుకోవడము, బ్రెస్ట్ ఫీడ్ చేయడము, ఇవైతే ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. బట్ ఈ నడుము కట్ అనేది మాత్రము మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసిన తర్వాత మీరు ట్రై చేయండి. నేనైతే 1 మంత్ తర్వాత వేసుకున్నాను, బట్ మరీ అంత టైట్ కాదండి. మంత్ పెరిగే కొలది, అంటే నెలలు పెరిగే కొలది నేను కొంచెం టైట్ అనేది చేస్తూ వచ్చానమాట. ఒకేసారి టైట్ వేసుకోవడం అలా చేయలేదు, ఎందుకంటే నాకు సిజేరియన్ కాబట్టి. సో అలా వేసుకున్నట్లయితే మీకు పొట్ట భాగం దగ్గర ఉన్న కొలెస్ట్రాల్ అనేది తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుందండి. మీది ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే కనుక నెక్స్ట్ డే నుంచే మీరు ఇంత టైట్గా వేసుకోవచ్చు. అగైన్ మీరు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత వేసుకోండి. నాకు తెలిసినంత వరకు మార్కెట్లో దొరికే బెల్ట్స్ కంటే కూడా ఇది చాలా బెటర్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్యూర్ కాటన్ అన్నమాట, సిల్క్ వేసుకోవద్దు. సిల్క్ వేసుకుంటే ఏమవుతుందంటే అంత టైట్ బిగించేసరికి లోపల ర్యాషెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో మీరు సిల్క్ అనేది వేసుకోవద్దండి. అండ్ ఆల్మోస్ట్ అని చెప్పేశానని అనుకుంటున్నాను. సో యా, ఈరోజు వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీరేమేమి ఫాలో అయ్యారు, మీ యునో ఏమంటారు డెలివరీ తర్వాత అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకనంటే చాలామందికి ఉపయోగపడతాయి కదా, చాలామంది కామెంట్స్ చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నేను చెప్పినవి కాకుండా ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, అవి కూడా పాటిస్తారు చాలామంది. అండ్ బరువు ఎంతో కొంత తగ్గుతామండి, తగ్గకుండా ఎందుకు ఏమి ఉండము, ఎందుకంటే మనం పిల్లలు పెరుగుతూ ఉంటారు, 1 ఇయర్ లోపు అయితే మనం బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటాము, దానివల్ల మన బరువు పెరుగుతుంది. ఆఫ్టర్ 1 ఇయర్ ఏంటంటే వాళ్ళు పాకడము నడవడము స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళ వెనకాల పరిగెడుతూ ఉంటాము, వాళ్ళని పట్టుకుంటాము, వాళ్ళకి యూనో మనకు నార్మల్గా ఇంట్లో ఉండే పనులే కాకుండా ఎక్స్ట్రా పనులు అంటే పిల్లలతో చూసుకోవడం, ఇవంతా కూడా డైలీ పనులు చేస్తూ ఉంటాం కాబట్టి దీని ద్వారా కూడా మన బాడీ అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి. దీనివల్ల వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను, ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.